నేను సాయి బాల గురించి చెప్పేది ఆల్రెడీ తన ప్రూవ్డ్. సో అశోక్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరిని పక్క పక్కన పెట్టి ఈ రెండు క్వాలిటీస్ కామన్ వీళ్ళిద్దరిలో అంటే ఏం చెప్తారు? మహేష్ బాబు గారు ఒకసారి దర్శకుని నమ్మితే దర్శకుడు ఏది చెబితే అదే చేస్తారు అనేది అందరూ వింటూ ఉన్నాం. అశోక్ గారు ఒక్కసారి దర్శకుని నమ్మితే దర్శకుడు ఏది చెప్పి చెప్పకముందు ఆయన ఏం చెప్తాడని వెయిట్ చేస్తూ మరీ నమ్ముతాడు. సో సేమ్ క్వాలిటీస్ అండి. మామకు తగ్గమైన 100% అవుతారు కూడా నాకు నమ్మకం. అంటే ఆయన మహేష్ బాబు గారికి అల్లుడు అని చెప్పుకునేలాగా ఆయన గట్టిగా అవుతారని నాకు నమ్మకం. బాగా చేస్తా, అంత అంత మంచి ఆర్టిస్ట్, అంత మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఎనీ సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా అంటే, లైక్ ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ని అలా గెస్ట్ కేమియో రోల్ గా తీసుకొచ్చడం అలాంటి సర్ప్రైజ్? సో మనకి త్రూ మూవీ అలా మూవీలో సర్ప్రైజెస్ తప్ప బయట నుంచి వచ్చే సర్ప్రైజెస్ అయితే ఏం లేవు. సో మీరు నాకు చెప్పడం ఏంటంటే ట్విస్ట్ లనే ఎవరు గెస్ట్ చేయలేరు అంటారు అంతేనా? 100% అసలు మీకు బిగినింగ్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్స్ ఏ చాలా వరకు చెప్పలేరు. అంటే లవ్ స్టోరీలో కొంత ఎంటర్టైన్ అవుతూ వెళ్ళిపోతారు మధ్యలో, దాన్ని నేను అనట్లేదు. ఓవరాల్ సినిమా చెప్తున్నా, మాక్సిమం నెంబర్ ఆఫ్ చాలా సీన్స్ వరకు మీరు అసలు గెస్ట్ చేయలేరు. నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పలేరు, ఇంటర్వ్యూ లేదని అసలు చెప్పలేరు. తర్వాత ప్రీ క్లైమాక్స్ ఏదో అసలు మీరు గెస్ట్ చేయలేరు. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దానికి ఏం జరుగుతుందనేది తెలియదు. అది సినిమాలో వస్తేనే దానికి గూస్ బంప్స్ అదంతా. 200% చేయలేరు.